విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే మన ఫస్ట్ వ్లాగ్స్ అనేవి విజయవాడ నుంచి చేస్తున్నాం కాబట్టి విజయవాడ వాళ్ళందరూ చూసి కొంచెం షేర్ అయితే చేయండి. ఈ రోజు అయితే మనం విజయవాడలోని బందర్ రోడ్లో అయితే ఈటీ స్ట్రీట్ అని చెప్పేసి ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళి అసలు ఏముంటాయి ఏంటా అని చెప్పేసి మొత్తం చూపిస్తాను. ఫుల్ వీడియో అనేది చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. మనం ఎక్కిన ఆటో అయితే రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర దింపేశాడు, ఎందుకంటే ఆటోలు వెళ్ళట్లేదు అని చెప్పేసి. అండ్ ఇక్కడ ట్రాఫిక్ చూడొచ్చు చాలా అంటే చాలా హెవీగా ఉంది. మనమైతే ఇంకో ఆటో ఎక్కి అయితే బందర్ రోడ్లోని ఈట్ స్ట్రీట్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ కూడా ట్రాఫిక్ అయితే పర్లేదు, లైట్గానే ఉంది. అండ్ మీరు ఇక్కడ లెనిన్ క్లబ్ అని చూస్తున్నారు కదా, ఆ రోడ్డు స్ట్రైట్ మొత్తం మనకి బీసెంట్ రోడ్ కింద వస్తుంది. ఎవరైనా ఐనాక్స్ లైలా మాల్లో రీసెంట్గా ఏదన్నా మూవీ చూస్తే ఆ మూవీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. ఫైనల్లీ అయితే మనం ఆటో దిగిపోయి ఈట్ స్ట్రీట్ అని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇక్కడ చూస్తే అసలు ఆ జనాలు ఏం లేరు, అండ్ లైట్ సెటప్ అయితే బాగానే ఉంది. ఏంటి భయ్యా ఫుడ్ కోర్ట్కి వచ్చో, ఇక్కడ చూస్తేనేమో బండ్లేం లేవు అన్నీ మూసేసి ఉన్నాయని అనుకుంటున్నారా? కంగారు పడకండి, రీజన్ ఏంటంటే అవన్నీ మూసేసేయడానికి మనమైతే ఫుడ్ కోర్ట్కి ముందే వచ్చాము. యాక్చువల్లీ టైమింగ్స్ అయితే మనకి 8:30 నుంచి స్టార్ట్ చేస్తారు, కొన్ని కొన్నిసార్లు అయితే 9 అవుతుంది, కొన్ని కొన్నిసార్లు అయితే 9:30 అవుతుంది అనమాట. చెప్పలేం అంటే వాళ్ళకి పర్మిషన్ వచ్చే వరకు అయితే వాళ్ళు అలాగే ఉంటారు. ఒక్కసారి పర్మిషన్ వస్తే అసలు బండ్లు అనేవి ఎలా స్టార్ట్ చేస్తారో చూపిస్తాను, చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈట్ స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ గురించి చెప్పాలంటే విజయవాడ ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం అయితే ఈ ఫుడ్ కోర్ట్ గురించి తెలుసు అనమాట, ఎందుకంటే చాలా అంటే చాలామంది జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, లేట్ నైట్ వర్క్స్ అయిపోయి వస్తారు కదా, వాళ్ళైతే మ్యాక్సిమం ఇక్కడైతే ఫుడ్ తింటారు. సో చూసారు కదా మనకి ఫుడ్ కోర్ట్ స్ట్రీట్ మొత్తం అయితే ఖాళీగా ఉంది. రీజన్ ఏంట్రా అంటే మనకి దసరా కాబట్టి సో కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేస్తారు, టైం అయితే ఆల్మోస్ట్ 8:30 అయిందనమాట. సో ఇంకొక గంట ఉంటే మనకి ఫుడ్ కోర్ట్ అనేది స్టార్ట్ అవుద్దాం, అసలు ఏమేమి ఉంటాయా ఏంటని చెప్పేసి ఫుల్ చూద్దాం. ఓకే, టైం అయితే మనకి 9:15 అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనకి స్టార్ట్ చేశారనమాట బండ్లు అనేవి లైన్లో పెట్టడం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అండ్ చూడండి అసలు మామూలుగా లేదు, బండ్లన్నీ లాగేస్తున్నారు ఎలా పడితే అలాగా, వాళ్ళ ప్లేసెస్ ఉంటాయన్నమాట అక్కడ పెట్టుకుంటారు. అప్పీ ఆటోలో చూడండి వాళ్ళది బిర్యానీ అనుకుంటా తీసుకెళ్తున్నారు. టైం అయితే ఆల్మోస్ట్ 9 బాగింది, ఇప్పుడైతే అందరూ బండ్లు సర్దుకుంటున్నారనమాట. సో సర్దుకున్నాక ఒకసారి చూద్దాం అసలు ఏమేమి ఉంటాయో అని చెప్పేసి. స్టార్టింగ్లో అయితే మనకి శ్రీ సాయి ఫుడ్ సెంటర్ అని చెప్పేసి ఉంది. ఇదైతే మనకి ఫలూడా బండి, చాలా అండి చాలా బాగుంది లుక్ అయితే. అండ్ ఇది పరోటా సెంటర్ అనమాట, పరోటాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అయితే మనకి కొండ బిర్యానీ కూడా ఉంది, అసలు మామూలుగా లేదు కొండ బిర్యానీ. ఏంటిది బ్రో బిర్యానీ శాంపుల్ ఇచ్చాడు ట్రై చేద్దాం. తమ్ముడిది కామెడీ ఏంటి అంటే నేను ఇలా వీడియో తీస్తున్నాను కదా, వీడియో తీస్తుంటే ఐఫోన్ ఉందని చెప్పేసి సో ఐఫోన్ యూజర్స్కి అయితే శాంపుల్ ఇస్తాం భయ్యా ఫ్రీగా టేస్ట్ చేయండి, ఒకవేళ నచ్చితే మీరు బిర్యానీ తినండి అని చెప్పేసి ఆ కొంచెం ఇచ్చాడనమాట. సో ఆ బిర్యానీ టేస్ట్ చేస్తే ఏంట్రా అంటే లైట్గా అయితే కారంగా అనిపించింది, బాగుంది టేస్ట్ చేయొచ్చు పర్లా. ఇక్కడ పల్నాడు వాళ్ళు ఉంటే నాడు బిర్యానీ ఉంది ట్రై చేయండి మరి. అండ్ భీమవరం కొండ బిర్యానీ కూడా ఉంది, దాని పక్కనే ఫలూడా బండి కూడా ఉందన్నమాట. ఇది క్లాసిక్ ఫలూడా అనమాట, చాలా అంటే చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడైతే మనకి కొండ బిర్యానీలు ఎక్కువ ఉన్నాయి, రాయలసీమ నాడు బిర్యానీ అని చెప్పేసి కూడా ఉంది. అండ్ ఇవి కబాబులు అనుకుంటా, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ షవర్మా బండి ఉంది. ఈ ఫుడ్ కోర్ట్లో అన్నీ మ్యాక్సిమం మనకి షవర్మాలు బిర్యానీలు ఫలూడాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ నూడిల్స్ అయితే తక్కువ ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి. అండ్ టిఫిన్ బండ్లు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. ఇక్కడైతే మనకి బార్బిక్యూ గ్రిల్స్ ఉన్నాయి. అండ్ ఇవైతే కబాబులు కూడా ఉన్నాయి, ఏమో కాలుస్తుంది. అండ్ వెన్న దోశలు ఉన్నాయి, చిట్టి చిట్టి ఇడ్లీలు అంట. అండ్ ఇక్కడ మనకి సలాడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకైతే నేనేం మాట్లాడను, ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి ఉన్నాయో, ఇంకన్నీ చూపిస్తాను బండ్లు చూడండి. Hey, hey, hey. Hey, hey, hey. Hey, hey, hey.
ఫైనల్లీ మనమైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న బండ్లన్నీ కవర్ చేసామన్నమాట. ఈ ఈ స్ట్రీట్లో ఉన్నవన్నీ మీరు ఇక్కడ ఏది తిన్నారో ఏది నచ్చిందో ఆ ఫుడ్ ఐటమ్ అనేది కింద కామెంట్.